జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో సిపిఐ నేతలు రాస్తా రోకో నిర్వహించారు. పెంచిన నిత్యావసర వస్తువుల ధరలు, పన్నుల భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ ప్రధాని దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలను పెంచడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, మరోవైపు రాష్ట్రంలో ఆర్టీసీ ఛార్జీలు, విద్యుత్ ఛార్జీలు పెంచడం వల్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల విషయంలో టీఆర్ఎస్, బీజేపీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ తోడు దొంగలుగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా ఆకాశాన్ని అంటినటువంటి పరిస్థితున్నది. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ నాయకత్వంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో కేసీఆర్ నేతృత్వంలో ఆర్టీసీ ఛార్జీలు, అదేవిధంగా విద్యుత్ ఛార్జీల వల్ల పెరుగుదల వల్ల ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. విచిత్రం ఏమిటంటే ఈ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ధర్నాలు రాస్తా రోకో చేస్తూ ఉన్నారు. విద్యుత్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు పెరిగితే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. అంటే ఇద్దరు తోడు దొంగలుగా కూడా పలుకొని ఈరోజు ప్రజలపై ధన రూపంలో అనేక పద్ధతుల్లో ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. అంటే దొంగనే దొంగ అన్నట్టు ఈరోజు నరేంద్ర మోడీ దొంగ అని కేసీఆర్ తిరుగుతూ ఉన్నాడు, కేసీఆర్ దొంగ అని చెప్పి నరేంద్ర మోడీ తిరుగుతూ ఉన్నారు. కానీ ఇద్దరు ఒక్కటై ఈరోజు ప్రజలపై తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి పరిస్థితుంది. 2014 సంవత్సరంలో నరేంద్ర మోడీకి అధికారంలోకి వచ్చినప్పుడు పెట్రోల్ ధర 60 రూపాయలు పరిస్థితుండే. నేడు ఈరోజు 120 రూపాయలు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయి. లీటర్ మంచినూనె ప్యాకెట్ 80 రూపాయలు ఉండే, ఈరోజు 200 రూపాయలు చేరుకున్నది. అంటే ఈరోజు సామాన్య ప్రజలు ఏమి కొనుక్కోని తినలేని దౌర్భాగ్య పరిస్థితులు జీవనం కొనసాగించే విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నాయి. రేపు రాబో రోజుల్లో ప్రజలపై పెనుభారం మోపే అటువంటి ఏ ప్రభుత్వాలు కూడా మనగడ సాధించలేవు. భవిష్యత్తులో మరి ప్రజలు వేచి చూస్తూ ఉన్నారు. అవసరమైనప్పుడు